Dear friends, welcome to Dr. SSV YouTube channel. Meeku maroka manchi health literacy video teeskostunnanu. Chaala mandi maaku clinic vachinappudu maa mokaallo gujjari poyindani chepparu. Sir, naaku enta takku vayasu 40-45 edhalake gujjari potunda. Ilanti questions vesi vaatiki answers raabattani try chestuntaru. Ade oka video ga isthe idi chakkaga andarki reach ayipoyi vaalla health vaalla chethullo untundi. Vaallu manchiga vaalla mokaallo health ni vaallu chusukovalataru uddesham toti ee video teeskostunnamu. Please subscribe Dr. SSV YouTube channel, my dear friends. Alage bell icon kuda press cheyandi. మీకు చక్కగా నోటిఫై అయిపోయి మీకు ఈ వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి. అలాగే మా ప్లేలిస్ట్ లో మీరు హెల్త్ లిటరసీ వీడియోలో ఈ వీడియో చూడొచ్చు. సో మనం వీడియోలోకి వెళ్తే మనం గుజ్జు పట్టడం అంటే ఏం లేదు, కార్ట్లేజ్ అనే పదార్థం ఉంటుంది, మృదులాస్థి అని చెప్పి. ఈ మృదులాస్థి ఇక్కడ ఈ మధ్యలో ఈ జాయింట్స్ అటు ఇటు ఉంటుంది కాబట్టి ఇది ఏజ్ పెరిగి కొద్ది వేర్ అండ్ టేర్ వల్ల ఇవి డీజెనరేట్ అయిపోయి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వస్తుంది. అది చాలా నొప్పిగా ఉంటుంది జాయింట్ అప్పుడు. సో మనం ఏం చేస్తామంటే ఈ మృదులాస్థి అరిగిపోవటాన్ని, మృదులాస్థి వేర్ అండ్ టేర్ లో పాడైపోవటాన్ని మనము గుజ్జు తగ్గిపోయింది అంటాము. సో దాన్ని నిజంగా అయితే కాదు, గుజ్జు కాదు అక్కడ, అది కార్ట్లేజ్. సరే, ఎనీ మనకి ఇప్పుడు అది అరుగుదల గుజ్జు తగ్గిపోవడం చెప్తున్నాం కాబట్టి వీటికి మనం ఏం చేయాలి, ఎస్పెషల్ ఎర్లీ స్టేజ్ లో వస్తే అని మనం ఒక ఈ వీడియో తీసుకొస్తున్నాను. మీకు చెప్పాను ఇంత ముందు కూడా, రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించాలంటే లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి, ఒబేసిటీ ఉంటే తగ్గించుకోవాలి, స్ట్రెస్ ఉంటే తగ్గించుకోవాలి, ఈ బ్యాడ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ లో దుంపలు, మసాలాలు, నిలపచ్చలు, కారాలు, ఈ స్టోర్డ్ ఐటమ్స్ ఇలాంటివి తీసుకోకూడదు. వాటితో పాటు మనకి ఇప్పుడు అద్భుతంగా ఇందాక ఒక వీడియోలో చెప్పాను కూడా మీకు, ఆర్థరైటిస్ రాకుండా ఉండే ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా చెప్పాను. అయితే అవే మాకు టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయా, ఈజీగా మేము తీసుకోవటం అనేది పేషెంట్స్ కి ఎర్లీ ఆర్థరైటిస్ లో నేను చెప్పబోయే గుజ్జు పట్టే మాత్రలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఏ ఆర్థోపెడిక్ డాక్టర్ అంటే చక్కగా రాసిస్తారు. మీరు మా దగ్గరకు వచ్చినా కూడా మేము అద్భుతంగా ఎర్లీ స్టేజ్ లో ఇది టోటల్ రిప్లేస్మెంట్ కి వెళ్లకుండా మీరు ఫ్యూచర్ లో జాయింట్ పూర్తిగా పాడైపోకుండా ఉండటం కోసమే ఈ కార్ట్లేజ్ రీజనరేటర్స్ అంటే గుజ్జు పట్టే మందుల గురించి నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. వీటిలో మెయిన్ మొదటగా వచ్చినవి కాండ్రోయిటిన్ సల్ఫేట్, గ్లూకోసమైన్ సల్ఫేట్, ఎంఎస్ఎం అని వచ్చాయన్నమాట, మిథైల్ సల్ఫేట్ మిథియోనైట్ అని ఒకటి. ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా ఈ జాయింట్ లో ఉన్న మృదులాస్థిని ఎక్కువ పాడైపోకుండా ఎర్లీ స్టేజ్ లో చక్కగా మళ్ళీ రీజనరేట్ అయ్యేలా చేస్తాయి. అలాగే హైలరానిక్ యాసిడ్ అనే ఒక పదార్థం ఉంది మన జాయింట్ లో, అంటే అది కందెన లాంటి పదార్థం, అంటే మనకి అది లూబ్రికేషన్ చేస్తుంది, అది అది సైనోవల్ మెంబ్రేన్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అలాంటి హైలరానిక్ యాసిడ్ టాబ్లెట్స్ రూపంలో వచ్చింది, ఇంజెక్షన్ రూపంలో కూడా వచ్చింది. సో అది కూడా మీ జాయింట్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ఇవాళ రోజున ఇవే కాకుండా చాలా చక్కగా కొలాజిన్ టైప్ 2 కొలాజిన్ అండ్ టైప్ 1 కొలాజిన్ అని ఇలా ఇవన్నీ ఎన్నో వచ్చాయి, అండి నేచర్డ్ కొలాజిన్, ఇవన్నీ కూడా జాయింట్ లో ఉన్న గుజ్జుని కార్ట్లేజ్ దెబ్బతినకుండా మీకు చేయడానికి ఉపయోగపడతాయి. అట్లాగే రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్ అని ఇవన్నీ కూడా మన ప్లాంట్స్ లో దొరికేవే, వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ టాబ్లెట్స్ రూపంలో మీకు ఇస్తున్నాం అనమాట. ఈ రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్, బోస్విలియా సెరాటా అనే ఒకటి ఉంది, ఇది కూడా ఒక ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఇవి తీసుకొచ్చి మన జాయింట్స్ గురించి బాగా ఆలోచించి వీటిని మనకి ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే ఇది యాక్చువల్ గా ఒక ఫుడ్ సప్లిమెంట్ లాంటిది మీ జాయింట్స్ కి, ఈ కొలాజిన్ పెప్టైడ్ ఈ టాబ్లెట్స్ రూపంలో ఇవ్వటం అనేది మీకు ఒక అద్భుతమైన వరమే అని అనుకుంటున్నాను. పాత రోజుల్లో ఇది లేదు. సో కాబట్టి మీరు ఎర్లీ స్టేజ్ లో 40-45 ఏళ్ళకే కొంచెం నొప్పులు రావడం మొదలైతే మీరు స్టేజ్ 1 లో స్టేజ్ 2 లో ఉండుంటారు, ఆ ఎక్స్రే తీసి చూసుకొని వీటిని మీరు ఏం చేస్తారంటే మీరు ఇలాంటి టాబ్లెట్స్ ఎన్నో ఉన్నాయి మనకి మార్కెట్ లో, వాటిలో మీకు ఏదైతే సూట్ ఉందో మీ డాక్టర్ ఏది సజెస్ట్ చేస్తారో అది మీరు యాఫలాపిన్ అని కూడా ఇంకోటి వచ్చింది, ఇలాంటివి చాలా రకాలైన ఒక కార్ట్లేజ్ రీజనరేటర్స్ వచ్చాయి. ఇవి మనకి న్యాచురల్ గా దొరికే ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా, అయితే వాటిని మీకు టాబ్లెట్స్ రూపంలోనో క్యాప్సూల్స్ రూపంలోనో ఇంజెక్షన్ రూపంలోనో తీసుకొచ్చి మీకు రోజుకి ఇదిగో ఇన్ని సార్లు వేసుకోవాలి, మీకు మీ డీజనరేషన్ బట్టి మీరు ఒకసారి వేసుకోవాలా, రెండు సార్లు వేసుకోవాలా, తర్వాత ఒక 4-5 వారాలు వాడిన తర్వాత రోజుకి ఒకటే వేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీ డాక్టర్ చెప్తారు. కాబట్టి మీరు ఇది కూడా తెలుసుకొని కార్ట్లేజ్ రీజనరేటర్స్ గురించి మీ డాక్టర్ తో డిస్కస్ చేసి మీ జాయింట్స్ పూర్తిగా అరిగిపోక ముందే జాగ్రత్తలు తీసుకుంటారని ఈ చిన్న వీడియో తీసుకొచ్చాను, మై డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్, మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.